మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను అనుకరించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్ తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు, మనకి నవరాత్రులు ప్రారంభం అవబోతున్నాయి, అదేవిధంగా జనవరి మాసం నుంచి డిసెంబర్ వరకు, సహజంగా మనం చెప్పుకునేది ఉగాదితోనే చెప్పుకుంటాం ఇప్పుడు కూడా, కానీ చాలామంది ప్రేక్షకులు ఏంటంటే సార్ జనవరి టు డిసెంబర్ కూడా చెప్పండి, మాకు ఒక ఇయర్ స్టార్టింగ్ అలవాటు అయిపోయింది కదా జనవరి నుంచి. కాబట్టి ఈ జనవరి నుంచి డిసెంబర్ లోపల ఏదైనా గ్రహాలు మార్పులు ఉంటాయి కదా, ఆ మార్పుల పరంగా మేము ప్లానింగ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. దసరాకి మనకి ఉగాదికి ఎలాగో చెప్తారు మీరు 3-4 నెలల తర్వాత మళ్ళీ, కాకపోతే ఇప్పుడు ఒకసారి చెప్పండి. చాలామంది వాట్సాప్లో పెట్టడం వల్ల చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. అయితే ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు అసలు గ్రహాలు, మేజర్ ప్లానెట్స్ అసలు ఏం మారుతున్నాయి, ఏవి వక్రగతిలోకి వెళ్తున్నాయి అనేటువంటి దాని సంబంధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటివి అవకాశాలు అందిపుంచుకోవాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, అందులో ముఖ్యంగా మనకి నవరాత్రులు ఉన్నాయి కాబట్టి ఈ నవరాత్రుల నుంచి వచ్చే సంవత్సరం వరకు కూడా ఈ నవరాత్రుల్లో ఏ దేవతని రెగ్యులర్గా పూజిస్తే మీరు ఇన్ని రోజుల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి ఎలా బయటపడగలుగుతారు, ఏ రాశి ఏ లగ్నం వారు, లగ్నం తెలిసే లగ్నము, రాశి తెలిసేవారు రాశి వారు, ఎవరిని ప్రార్థిస్తే ఎవరిని పూజిస్తే మీరు పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి బయటపడతారు. ఎందుకంటే ఉపాసన అంటూ ఉంటారు, అంటే ఉపాసన ఏం చేస్తుందంటే పంచమ స్థానాన్ని యాక్టివేట్ చేస్తుంది. పంచమం యాక్టివేషన్ అయితే మనకేమవుతుంది, షష్ఠమ స్థానం తగ్గుతుంది. షష్ఠమం అంటే రుణ రోగ శత్రువులు ఇవే కదండి మనం బాధపడేది. కాబట్టి ఏ లగ్నం వారు, లగ్నం తెలిస్తే లగ్నము, రాశి తెలిస్తే రాశి వారు ఈ నవరాత్రుల్లో ఏ దేవతని ఎక్కువగా ఉపాసించాలి, నవరాత్రులు ఉపాసిస్తాం ఒక్కొక్క దేవతని, కానీ ఎక్కువగా ఏ దేవత ఆరాధన చేస్తే, ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ నవరాత్రులు ఎక్కువగా ఉంటుందని దేవీ భాగవతంలో చెప్పబడింది. కాబట్టి ఎవరు దేన్ని చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది, నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నము, మేషరాశి. ఇప్పుడున్నటువంటి గ్రహస్థ ఈ సంవత్సరంలో కేవలం ఒక గ్రహం మాత్రమే మారుతుంది, మారడము వక్రగతి గురువు జరుగుతున్నాడు, వక్రగతి శని జరుగుతున్నాడు ఈ సంవత్సరంలో మనకి. దీని మీద మనం చెప్పుకుంటాం. రాహుకేతువులు మాత్రం మీనంలోని, ఎందుకంటే మనకి నవంబర్లో మారుతున్నారుగా, 2023 నవంబర్లో మారుతున్నందుకు మనకి ఈ మార్పు గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ఈ సంవత్సరంలో రాహుకేతువులు మేషంలో ఉండే రాహు మీనంలోకి, మనకి ఈ యొక్క తులారాశిలో ఉండే కేతువు కన్యలోకి వెళ్తున్నారు. అంటే ఆల్మోస్ట్ మనకి ఈ సంవత్సరంలో రాహుకేతువులు అండ్ గురువు ఒక గ్రహం మారడము, ఎందుకంటే ఇవి ఛాయాగ్రహాలు రాహుకేతువులు, అదేవిధంగా శని వక్రగతి. అయితే ఈ మేషం వారు, అంటే మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి జాగ్రత్త చెప్తాను చూడండి. ముందుగా మనం గురువు గురించి మాట్లాడుకున్నట్లయితే, గురువు 12వ స్థానాధిపతి అయి 2వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఏ రోజు వెళ్తున్నాడు ఆయన అంటే, ఇక్కడ పంచాంగంలో కానీ వీటిలో గణితంలో కానీ చూపిస్తున్నటువంటిది పర్టికులర్గా మనకి 2/5/2024 అంటే May 2 మారుతున్నాడు. ఈ మార్పు అనేటువంటిది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది? గురువు ఎప్పుడైనా 2వ స్థానంలో మేషం వారికి ఉన్నప్పుడు మొట్టమొదటిగా ధనయోగాన్ని ఇస్తుంది, అంటే ఫైనాన్షియల్గా స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుంది. అలాగే ప్రాపర్టీ అంటే తండ్రి గారి యొక్క ఆస్తినిచ్చేటువంటి యోగం గురువుకు ఉంటుందని చెప్పబడింది శాస్త్రంలో. తండ్రి యొక్క ఆస్తి అంటే ఏమి తండ్రి, తండ్రి యొక్క ఆస్తి కోసం మనం ఎదురు చూస్తున్నామా? కాదు, ఏదైనా వివాదాల్లో ఉంది తండ్రి యొక్క ఆస్తి, ఏదో సమ్మ అన్నదమ్ముల మధ్యన ఉంటుంది, అది అతనికి వస్తే కానీ మీకు రాదుగా, అలాంటిది ఏదైనా వివాదాల్లో ఉన్నా, గవర్నమెంట్ దాంట్లో ఏదైనా సరే ఇబ్బందుల్లో ఉన్నా, లేదా మీరు విదేశాలకు వెళ్ళి చదువుకుందామనుకున్నా ఈ గురువు తోడ్పడతారు 2వ స్థానంలో ఉన్న గురువు.
అయితే ఇక్కడ ఈ గురువు వక్రగతి జరుగుతుంది, బాగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు జరుగుతుంది వక్రగతి అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి 10వ తేదీ 10వ నెల 2024వ తేదీని వక్రగతి జరుగుతుంది. ఎందుకంటే ఈ వక్రించడము, గ్రహాలు మారడము ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది అంటే మీకు ఎప్పుడైతే వక్రించాడో, ఇది ముఖ్యంగా పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ యొక్క ఫలితాలు రావడము, మీకు రావాల్సిన ధనం ఫలితాలు రావడము ఇవి ఇస్తూ ఉంటుంది. మరియు దీంతోపాటు ఇక్కడ కూడా ప్రాపర్టీ యోగాన్ని, విద్యా యోగాన్ని వీటన్నిటిని ఇది కూడా ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. దూర దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడం కానీ, పెద్ద మొత్తంలో ధనం రావడం కానీ వీటిని గురువు ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక రాహుకేతువులు కూడా, ఎందుకంటే ఇన్ని రోజులు మొన్న నవంబర్ నుంచి మారి సప్తమంలో ఉన్న కేతువు 6లోకి వచ్చేసాడు, అలాగే రాహు 12లో ఉన్నాడు. ఇప్పుడు ఈ కేతువు 6లో ఉన్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటో చెప్తాను. 6లో కేతువు ఉన్నప్పుడు ఏమిటంటే సష్టమ స్థానంలో పాపగ్రహం ఉండడం చాలా మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఎంతైనా కేతువు తన తన యొక్క స్వరూపం ఒకటి ఉంటుంది కేతువుకి, ఏమిటది అంటే మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఆటంక రూపంలో ఆయనకి పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. అందుకని ఏమవుతుంటుంది, నిత్య జీవితంలో జరిగే విషయాలు ఏదో ఆటంకం జరుగుతుంది. మరి దీని నుంచి ఎలా తప్పించుకోవాలండి? 6లో కేతు సంచారం జరుగుతుంది కదా, అంటే మీరు నిత్యము కూడా గణపతిని ఆరాధించండి. అయితే నేను నవరాత్రులకు సంబంధించింది కూడా చెప్తాను, మీరు ఈ నవరాత్రుల్లో పరిపూర్ణంగా ఆరాధించాల్సినటువంటిది గాయత్రి అమ్మవారిని. గాయత్రిని ఎంత చేసి సంవత్సరం అంతా అంత గొప్పగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ 6లో కేతు ఉన్నందుకు ఈ సంవత్సరం మొత్తము కూడా మీరు చేయవలసిన ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, ఎవరికి అప్పులు ఇవ్వకండి, దయచేసి ఎక్కడా వెళ్ళి సిగ్నేచర్ పెట్టకండి, మధ్యవర్తిత్వంగా వెళ్ళి మేనమామ వరస వారితో కొంత జాగ్రత్తగా ఉండండి, అంటే వాళ్ళ ద్వారా వస్తూ ఉంటుంది రిలేషన్స్లో కొంత జాగ్రత్తగా ఉండండి, ఇవి ముఖ్యంగా పాటించండి. మరి కేతు 12 కదా, అంటే విదేశీ యోగం ఇస్తున్నాడు ఇక్కడ. 12వ స్థానం కేతు ఈజ్ విదేశీ యోగము, ఇది గుర్తుపెట్టుకోండి. విదేశాలకు వెళ్ళడం విదేశీ యోగం, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇట్లాంటివి. మరి శని భగవానుడు మనకి మారుతున్నాడని చెప్పాం, అంటే ఏం మారుతున్నాడు, రాశి మారుతున్నాడా కాదు, 11లో ఉండే శని వక్రగతి జరుగుతుంది 10లోకి. ఎప్పటి నుంచి జరుగుతుందండి ఇది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి 30వ తేదీ 6వ నెల 2024వ తేదీ నుంచి వక్రిస్తున్నాడు ఆయన. వక్రించడం వల్ల ఏం జరుగుతుంది అంటే వ్యాపారము, ఉద్యోగము రెండింటినీ చేసేటువంటి మార్పులను ఇస్తాడు ఈయన. కాబట్టి శని ఎప్పుడైతే మారుతాడో, వక్రగతి చెందుతాడో, అప్పుడు కొంచెం నువ్వులు దానంగా ఇవ్వండి. రాహుకేతువుల యొక్క ప్రభావం తగ్గాలి, కేతువు యొక్క ప్రభావం తగ్గాలంటే గణపతి ఆరాధన మరియు ఉలవలు దానంగా ఇవ్వండి. ఇక గురుగ్రహం అయితే లగ్నంలో ఉన్నా, అంటే రాశిలో ఉన్నా, 2వ స్థానంలో ఉన్నా, అది ఇచ్చే ఫలితాలు మంచి ఫలితాలే ఉంటున్నాయి. కాబట్టి మీరు ఈ నవరాత్రుల్లో పరిపూర్ణంగా గాయత్రి అమ్మవారిని చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి ఏంటంటే, ఏమండి నాకు రాశి తెలియదు, లగ్నము తెలియదు, నక్షత్రము తెలియదు, అలాంటప్పుడు నేను ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. దీనికి 2-3 విధానాలు ఉన్నాయి, ఒక్కొక్కటి చెప్తాను. మీ పేరు ఉంటుంది, మీ పేరు చానే అక్షరంతో చూచే చోళ అశ్విని అలా తీసుకోవచ్చు. లీలు లేదో భరణి, అంటే లక్ష్మణ్, చందన్ లేదా చందన అలా కూడా తీసుకోవచ్చు. ఆ రకంగా కూడా తీసుకొని మీది మేషరాశనో మేషలగ్నం అనుకొని తీసుకోండి. రెండవది, అసలు నాకు ఆ పద్ధతి కూడా తెలియదండి, ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఆ దేవతా సంబంధించినటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఆ దేవతా స్వరూపాన్ని స్మరించుకుంటూ చాలా సింపుల్గా మీరు నామస్మరణ చేసుకోవచ్చు. అంటే ఎలాగా, మొట్టమొదటి మనకి నామాల్లో ఏమిటి, బాల, అంటే ఓం బాలాదేవితాయి నమః, బాల 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 అనుకున్నా కూడా సరిపోతుంది ఫస్ట్ మొదటి రోజు. రెండవది గాయత్రి, ఓం గాయత్రీ దేవి అయి నమః అనుకోవచ్చు. అంటే నేను పెద్ద పెద్ద బీజాక్షరాలు నేను పలకనేనండి, నేను ఏం చేయాలి, నాకు సరిగ్గా పలకడం రాదు. నాకు చాలామందికి ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం వల్ల కూడా తెలియదు, లేదా గురువుల నుంచి ఎటువంటి ఉపదేశాలు ఉండవు, అప్పటి వరకు ఏమీ తెలియదు, కానీ ఇలా చేసుకోవచ్చు. అదేవిధంగా 3వ అవతారం మనకేంటి, అన్నపూర్ణ, ఓం అన్నపూర్ణాదేవి అయి నమః అనుకున్నా సరిపోతుంది 3వ రోజు. 4వది మనకి మహాలక్ష్మి, ఓం మహాలక్ష్మీదేవి అయి నమః. ధనానికి ఇబ్బంది ఉందండి, నాకు ఏమీ తెలియదు, ఓం మహాలక్ష్మీదేవి అయి నమః అనుకోండి. సంతానానికి ఇబ్బంది లేనట్లయితే, ఆయుష్కి ఇబ్బంది ఉంది లేనట్లయితే, నాలో తెలియని ఒక చిన్నతనం ఉంది, ఓం బాలాదేవి అయి నమః అనుకోండి. లేదు నాకు ఏం చేయాలో తోచట్లేదు, ఈ సంవత్సరం నుంచైనా నాకు బాగుండాలని కోరుకుంటున్నాను
అన్నప్పుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి స్వరూపం గాయత్రి, ఓం గాయత్రీదేవి అని మహా అనుకోవచ్చు. అదేవిధంగా నాకు మానసికమైన రుగ్మతలు ఉన్నాయి అన్నప్పుడు బాలని లేదా మన అన్నపూర్ణాదేవిని చేసుకోవచ్చు. ఈ రకంగా నాలుగు రోజుల తర్వాత ఐదవది ఏమిటి అంటే చండి. చాలామంది చూడండి నాకు ఎల్నాడు శని ఉంది అంటున్నారండి, లేదా శని మహాదశ నడుస్తుంది అంటున్నారు, శని సంబంధించిన దోషాలు పోవాలనుకుంటున్నాను ఏం చేయాలి అంటూ ఉంటారు. చండీ చేసుకోండి. అంటే ఏమిటి, మీకున్న ప్రాబ్లం ఏంటి దాన్ని బట్టి ఈ నవరాత్రులు చేసుకోవచ్చు. ప్రతీది ఆలస్యం అవుతుంది, చండీ చేసుకోండి. ఓం చండీదేవి అయి నమః, ఓం చండీ 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 అని కూడా అనుకోవచ్చు. ఓం చండీ దేవత అయి నమః అనుకోవచ్చు, అమ్మా చండీ మాత అనుకోవచ్చు, సరిపోతుంది. ఓ అమ్మా చండీ, అమ్మా చండీ, అమ్మా చండీ అనుకోండి, సరిపోతుంది. మీరు బీజాక్షరాలే ఖచ్చితంగా పలకాలి అనేది లేదు, మీలో భక్తి ఉండడం చాలా ప్రధానమైనటువంటి అంశము. అదేవిధంగా కొంతమందికి ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో ముందుకు వెళ్ళలేకపోతుంటారు, లేదా కొంతమందికి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కావాలి, వాళ్ళ పిల్లల సంతాన వాళ్ళ పిల్లలకి సరిగ్గా విద్యా సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు, అటువంటి వారు ఓం సరస్వతీదేవి అయిన మహానుకోవచ్చు. ఎందుకంటే అందరికీ పెద్ద పెద్ద శ్లోకాలు చదవాలని కానీ బీజాక్షరాలు రావాలని కానీ శ్లోకాలు చదవలేని స్థితిలో ఉంటారు. ఎందుకంటే ఉన్నటువంటి స్థితిగతులు అలా ఉన్నాయి, మారిపోతుంది కాలం మనకి. కాబట్టి ఓం సరస్వతీదేవి అయిన మహ లేదా సరస్వతి శ్లోకం వచ్చండి చేసుకోండి ఈ తొమ్మిది రోజులు. లేదా కొంతమంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ ఉంటారు, వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటారు, అయ్యో మంది నడవట్లేదు. సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే ఆటోమేటిక్గా అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుస్తాయి, చిన్న చిన్న ట్యూషన్స్ చెప్పే వాళ్ళది నడుస్తుంది. అదేవిధంగా మనకి ఈ ఏడో అవతారం కనుక తీసుకున్నట్లయితే లలిత అమ్మవారిది కనుక చూసుకున్నట్లయితే మనము ఎవరికైనా కూడా చూడండి, నేను ప్రశాంతంగా లేనండి, నేను ఆనందంగా లేనండి, నాలో ఏదో తెలియని సెన్సిటివ్గా ఉండేటువంటి, నాలో సెన్సిటివ్నెస్ లేదనో లేకపోతే సెన్సిటివ్గా ఉండి ఇబ్బంది పడుతున్నానో లేకపోతే నాకు ఆనందంగా ఉండాలి అని చాలామంది నాకు తెలియని మనసులో కానీ బుద్ధిలో కానీ అనేక విషయాల్లో నేను ఇబ్బంది పడుతున్నాను. త్రిపుర సుందరి అమ్మవారి యొక్క నామం అంటే లలిత అమ్మవారిని చేసుకోవచ్చు, ఓం లలితాదేవి అయి నమః అనుకోవచ్చు. అదేవిధంగా భయాలు ఉంటాయి కొంతమందికి, ఏదో జరిగిపోతుంది, నాకు ఏదో జరగనుంది, ఏదో జరిగిపోతుంది అనేటువంటి భయం ఉంటుంది, అసలు ఏమీ జరగదు, అక్కడ తాడును చూసి పాము అని భ్రమపడుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళు దుర్గా చేసుకోవాలి ఈ తొమ్మిది రోజులు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఆఖరిగా మనకి మహిషాసురమర్దిని రాజరాజేశ్వరి. మహిషాసురమర్దిని ఏంటంటే యమబాధలు ఉన్నాయండి, నాకేదో గండం ఉందండి అని బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అలాంటి వారు లేదా రాజ్యాన్ని దక్కించుకోవాలనుకునేటువంటి వారు రాజరాజేశ్వరిని చేయొచ్చు. అంటే ఏమిటి, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఈ తొమ్మిది రోజులు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన. లేదండి నాకు ఏదో నాకేదో బ్లాక్ మ్యాజిక్ జరిగిందని లేకపోతే ఇంకోటి ఏదో అని భయపడుతూ ఉంటారు కొంతమంది, అటువంటి వారు మహిషాసురమర్దిని చేసుకోవచ్చు. ఈ రకంగా ఈ తొమ్మిది రోజులు కూడా ఈ రకంగా చేసుకోవచ్చు. ఏమిటి, నాకేమీ తెలియదు కానీ నా ప్రాబ్లం ఇదే అనుకునేటువంటి వారు, లేదు నాకు మీరు చెప్పిన అన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఒక్కొక్క రోజు ఒక్కోటి చేసుకోండి. బాల మనం ఇందాక చెప్పుకున్నట్టుగా గాయత్రి అన్నపూర్ణ ఇలా వరుసగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చాలామంది కలిగే సందేహాలు ఏంటంటే, ఏమండి మనకి నైవేద్యాలు చెప్తుంటారు, రంగు వస్త్రం చెప్తుంటారు, ఇవన్నీ చెప్తుంటారు, ఇవన్నీ చేయగలమా, ఉన్న ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆ చీర నేను తేయలేను, ఆ రంగు చీరనే నేను తేయలేను, అంత నైవేద్యం నేను వండలేను, ఎక్కడా కూడా అమ్మవారు కానీ ఈశ్వరుడు కానీ నువ్వు ఇదే చేయలేకపోతే నేను నిన్ను కరుణించను అనేటువంటిది లేదు. మనం భగవద్గీత చదువుకున్నాం కదా, అందులో ఏం చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ, మీరు భక్తితో ఫలమైనను అంటే చిన్న పండు, పుష్పమైనను, పుష్పం ఒక పువ్వు దొరకదా మీకు వీధిలోకి వెళ్తే, ఏదైనా ఒక దగ్గర ఉంటుంది ఒక పువ్వు ఇవ్వండమ్మా అంటే ఎవరైనా ఇస్తారు. పత్రమైనను ఆకు, ఉదకమైనను నీటి చుక్క దొరకకుండా ఎవరు ఉంటారుగా. ఇలా ఫలాపేక్ష రహితంగా అంటే ఏమిటి, ఒక చిన్న పిల్లవాడికి తల్లి ఎలా పెడుతుంది అన్నం, ఏమి ఆశించదు, వీడికి ముద్ద పెడుతున్నందుకు నాకేదో వీడు ఇవ్వాలనుకోదు, సేపు ప్రేమగా పెడుతుంది, వీడు తింటే బాగుందని పెడుతుంది. అలా చిన్నపిల్లవాడికి తల్లి ఎలాగైతే ప్రేమగా పెడుతుందో ఆ రకంగా మీరు కనుక అమ్మవారికి కానీ స్వామివారికి కానీ మీరు కేవలం నేను ఇప్పుడు చెప్పినటువంటి వాటిలో ఏదైనా సరే సమర్పించినట్లయితే
అందులో ప్రధానంగా ఏమీ నాకు చాలా ప్రాబ్లంగా ఉందండి అనుకునేటువంటి వారు బెల్లము సమర్పించవచ్చు. ఎందుకంటే బెల్లానికి దోషము లేదని చెప్తూ ఉంటారు శాస్త్రంలో. అంటే నేను అనేది ఏంటంటే, మరీ దయా అంటే చాలా దీనస్థితిలో ఉన్నానండి, ఇంకేం నేను నవరాత్రులు చేస్తాను అనుకునే వారికి కూడా నేను చెప్తున్నటువంటి అంశం ఇది. మంత్రాలు రావండి, ఇవి చేసుకోండి. నాకేమీ తెలియదండి, ఇది చేసుకోండి. నాకు ఈ ప్రాబ్లం ఉందండి, నేను చెప్పినటువంటిది చేసుకోండి. ఖచ్చితంగా ఏంటంటే, మీరు ఎక్కడా కూడా మైండ్లో నేను చాలా చేశాను అంతకుముందు నాకే ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వలేదు, ఇది అందరూ చేసే మిస్టేక్. చాలా చేసినా ఏం క్లియర్ అవ్వలేదు, చాలా చేసినా ఏం క్లియర్ అవ్వలేదు అనుకుంటారు. ఏమవుతుంది, మీ మైండ్ ఓహో ఇతను లేదా ఈమె ఎన్ని చేసినా ఈమెకేమీ ఫలితం కలగకూడదు అనే దాంట్లోనే ఉందేమో అని చెప్పని ప్రకృతి అలా అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి అమ్మవారు కాబట్టి ఇవి చెయ్యండి, ఇవి చేస్తూ ఇప్పుడు మనం చెప్పినటువంటివి ఏవైతే ఫలితాలు చెప్పాము, ఈ సంవత్సర ఫలితాలు, ఈ సంవత్సర ఫలితాల్లో ఫలానా గ్రహం అని చెప్పి చెప్పాను కదా, ఆ గ్రహం దగ్గరికి వెళ్ళి జస్ట్ అక్కడ అక్కడికి వెళ్ళి ఒక ప్రదక్షిణం చేయండి సరిపోతుంది. మీరేమీ లక్షలు కోట్లు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. గ్రహాలు కానివ్వండి, అమ్మవారు కానివ్వండి, భగవత్ స్వరూపం కానివ్వండి, అవి ఎప్పుడు ఎంతసేపు ఏంటంటే మీరు భక్తిగా ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టి మనం ఎనర్జీని తీసుకుంటున్నాం. అక్కడ వాళ్ళకేం తక్కువ కాదు కాబట్టి భక్తిగా చేయండి. ఈ నవరాత్రుల్లో ఈ 9 రోజులు మీరు చేసేటువంటి సాధన ఎంత గొప్పదంటే, మనకి అమ్మవారే స్వయంగా చెప్పింది, ఎవరైతే నా యొక్క భక్తుడుగా అవుతాడో అతని యొక్క తల రాతని తిరిగి రాయమని బ్రహ్మకి చెప్పిందాడు. దేవి భాగవతంలో ఉంటుంది, కావాలంటే చదువుకోండి. అంటే ఏమిటి, మనం ఏదో ఇబ్బందుల్లో ఉన్నాము, నా రాత ఇంతే అని చెప్పి భయపడాల్సిన పని లేదు. అమ్మవారి అనుగ్రహంతో మీరు ఇప్పుడున్నటువంటి బాధల నుంచి బయటపడి గొప్ప యోగాన్ని పొందవచ్చు. శ్రీమాత్రే నమః.